ఎప్పుడైతే మనం దేవుని మాటకు లోబడి మన జీవితాలను సమర్పించి మనం లేస్తూ ఉన్నామో లేదా ప్రకాశిస్తూ ఉన్నామో మన జీవితాల్లో కలిగే అద్భుతాలు ఏంటని పరిశీలన చేస్తే మొట్టమొదటి మాట యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాం. దబుక ఫైజాయా చాప్టర్ 60:20 దానిలో ఈ మాట రాయబడింది, చదవండి. నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే, చెప్పండి, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు, నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినములు ఏమవుతున్నాయి? అందరూ చెప్పండి, దుఃఖ దినములు ఏమవుతున్నాయి? సమాప్తములగును. ప్రైజ్ ది లార్డ్. ద డేస్ ఆఫ్ సారో విల్ కమ్ టు ఎన్ ఎండ్. నీ దుఃఖ దినములు సమాప్తములవుతున్నాయి. చాలామంది మాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు, వెస్లీ గారు ఇంకెప్పుడండి మా దుఃఖ దినాల నుంచి మేము విడుదల పొందుతాం. ప్రతిరోజు దుఃఖమే, ప్రతిరోజు వేదనే, ప్రతిరోజు కన్నీరు. మా పరిస్థితి ఏంటి? చాలామంది ఏడుస్తూ ఉంటారు. నేను ఒకనొక దేశంలోనికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆ కన్వీనర్స్ నన్ను ఒక ఇంటికి తీసుకెళ్లారు. వెస్లి గారు, మీరు ఒక ఇంటిని దర్శించాలండి, వారి కోసం ప్రార్థన చేయాలని. సరే తప్పకుండా అని చెప్పి అప్పుడప్పుడు అవకాశం ఉంటే గృహాలు దర్శిస్తూ ఉంటాను. ఆత్మీయ తండ్రి గారు కూడా చాలా గృహాలు దర్శిస్తుంటారు. మా తల్లిగారు కూడా కొన్ని గృహాలు దర్శించి ప్రార్థన చేస్తుంటారు. సో దేవుని సేవకులుగా గృహ దర్శనం అనేది చేయడం ఒక మంచి అలవాటే. ఎందుకంటే అప్పుడు విశ్వాసుల యొక్క ఇబ్బందులు, వారి కష్టాలు తెలుసుకుని వారి కోసం ప్రార్థన చేయడం. పాల్ ఇమాన్యుయల్ గారు విజయవాడలో క్రైస్ట్ టెంపుల్ పరిచర్ను కొనసాగిస్తున్నప్పుడు ఆయన కూడా ఎన్నో గృహాలు దర్శిస్తుంటారు. పాల్ గారు ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా కొంచెం సమయం దొరికితే విజయవాడలో క్రైస్ట్ టెంపుల్ ఉన్న విశ్వాసులు ఇంటికి వెళ్ళి వారి కోసం ప్రార్థన చేయడం ఇలాంటివి చేస్తుంటారు. సరే నేను ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు వారు ఒకసారి ఒక ఇంటికి మాత్రం రావాలండి, మీరు వస్తారన్నప్పుడు తప్పనిసరిగా వస్తానని చెప్పి వారితో పాటు వెళ్ళాను. యూజువల్గా ఎవరైనా ఇంటికి వెళ్తున్నామంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో బయటకు వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళడం లేదా రండి వెసిలి గారు లోపలికి రావడం అనేది సర్వసాధారణంగా అందరం చేసే పనే కదా. కానీ ఇంటికి వస్తున్నాను కానీ ఎవరు బయటకు రావట్లేదు. లోపలికి అడుగు పెట్టగానే ఒక విషాదకరమైన వాతావరణం, ఇల్లంతా కూడా స్తబ్దుగా ఉంది, ఏ సౌండ్సు లేవు ఇంట్లో, నెమ్మదిగా. అది ప్రశాంతత కాదు కానీ స్తబ్దుగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది ఇల్లంతా కూడా. సరే లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యజమానురాలు ఒక సోఫాలో కూర్చుని ఉంది, యజమానుడు ఒక సోఫాలో కూర్చుని ఉన్నాడు. లోపలికి వెళ్ళి నేను కూర్చున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళతో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. సరే కాసేపు చూశాను వాళ్ళు ఏమైనా మాట్లాడతారేమో అని, మాట్లాడడం లేదు. నేనే అడిగాను, బ్రదర్ ఎలా ఉన్నారండి, పరిస్థితి అంతా బాగానే ఉందా, ఏంటి సంగతి? దేవుని సేవకుని మీ ఇంట్లో అడుగు పెట్టాను ప్రార్థన చేస్తానంటే వెంటనే ఇద్దరు కూడా వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించారు. వెస్లీ గారు, మా పరిస్థితి మీకు అర్థం కావట్లేదు, మేము ఎంత దుఃఖంలో ఉన్నాము, ఎంత వేదనలో ఉన్నామో. ఏంటా దుఃఖం అని ఆలోచన చేస్తే గమనించండి, వారికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు, కొడుకు మరియు కూతురు. ఇద్దరు కూడా యవన కాలంలోకి వచ్చిన తర్వాత కుమారుడు అమెరికాలో పైలట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. పైలట్ ట్రైనింగ్లో కొన్ని అవర్స్ వారు ఫ్లైట్ని నడుపుతూ ఉన్నప్పుడు వారికి ఇంకా అవకాశాలు వస్తూ ఉంటాయి. పైలట్ అవ్వడం అంటే అంత చిన్న విషయం ఏం కాదు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ పైలట్ ట్రైనింగ్ వారు తీసుకున్న తర్వాత అప్పుడు విమానాలు వారి చేతిలో పెడతారు. ఆ తర్వాత వారి కుమార్తె కూడా ఏదో ఒక విషయంలో చాలా చక్కగానే చదువుకుంటుంది, అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. గమనించిన పిల్లలు, జరిగిన విషయం ఏంటంటే ఒక రోజున ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఆ కుమార్తె తన తల్లితో ఉన్న అనుబంధం ఎంత గొప్పది అంటే చీమ కుట్టినా కూడా చెబుతుంది తల్లికి, మమ్మీ ఈరోజు చీమ కుట్టింది, మమ్మీ ఈరోజు దోమ కుట్టింది, మమ్మీ ఈరోజు ఇలా జరిగింది, మమ్మీ కాలేజీలో ఇలా అన్నారు, మమ్మీ మా లెక్చరర్ ఇలా అన్నాడండు, లేదా నా కలీగ్ ఇలా అందు మమ్మీ అని ప్రతి చిన్న డీటెయిల్ కూడా తల్లికి చెప్తారు. మంచి విషయమే. యవనస్తులు ఎవరైనా అలా ఉన్నప్పుడు మీ తల్లితో అంత అద్భుతమైన సంబంధం కలిగి ఉండడం చాలా సంతోషమే. అంత సాన్నిహిత్యమైన సంబంధం కలిగిన కుమార్తె ఒక రోజున ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. తల్లి బాధ ఏంటో తెలుసా? నా కుమార్తె చచ్చిపోవడం అలా పెట్టండి సార్, దోమ కుట్టినా కూడా నాతో పంచుకునే నా కూతురు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు నాకు చెప్పలేదు? అది నన్ను బాగా కలిచి వేస్తుంది, అది నన్ను బాగా తొలిచి వేస్తా ఉంది. కారణం ఏంటో తెలియదు, బహుశా లవ్ ఫెయిల్యూరా, ఏమన్నా బుల్లింగ్ చేస్తున్నారా కాలేజీలో, కారణం ఏంటో తెలియదు. ఒక రోజున సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. షాకింగ్ న్యూస్, పేరెంట్స్కి చాలా భయంకరమైన పరిస్థితి. అది డబ్బులు లేవా అంటే డబ్బులు ఉన్నాయి, చాలా ఉన్నతమైన కుటుంబమే. ఆ కుమార్తెకి ఏమీ లోటు లేదు, ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలియదు, సూసైడ్ చేసుకుని చనిపోయింది. వెంటనే అమెరికాలో ఉన్న తమ కుమార్తెకి ఫోన్ చేశారు, బాబు ఇలా జరిగింది, నాయన కుమార్తె సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది,
ప్లీజ్ కమ్. ఒకసారి ఆ చివరి చూపు చూడడానికి రమ్మన్నప్పుడు ఆ పైలట్ ట్రైనింగ్ దాదాపుగా ముగించుకుని ఎయిర్పోర్ట్కి వస్తున్నాడు కుమారుడు. ఫ్లైట్ ఎక్కి ఆ దేశంలో తల్లిదండ్రుల్ని, చనిపోయిన తన చెల్లిని చూడాలని చెప్పి వస్తూ ఉంటే, జీవితం కొన్నిసార్లు ఎంత విషాదకరమైన పరిస్థితులు అంటే, ఎయిర్పోర్ట్కి వచ్చే దారిలో కార్ యాక్సిడెంట్ అయిపోయి కొడుకు చచ్చిపోయాడు. ఇంటి దగ్గర ఒక శవం, వేరొక దేశంలో మరొక శవం. తల్లిదండ్రులకు దెబ్బ మీద దెబ్బ. ఎలా తట్టుకోవాలో, ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. ఇంటిలో కుమార్తె చనిపోయింది. కుమార్తెని చూడ్డానికి వస్తున్న తన అన్న యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అమెరికాలో. ఎలా హ్యాండిల్ చేయాలో సిచ్యువేషన్ తెలియట్లేదు. ప్రజలందరూ పైకి వచ్చి ఏదో ఓదార్చుతున్నట్టుగా కనబడుతున్నారు, కానీ ఆ లోపల వారి యొక్క నిందలు, అవమానాలు, ఎందుకు ఇలా జరిగింది, ఎంత భయంకర పరిస్థితిని వారందరూ సూటిపోటి మాటల్లో హ్యాండిల్ చేయలేక సిచ్యువేషన్ని, సొంత తల్లిదండ్రులు ఇద్దరు బిడ్డల్ని కూడా పూడ్చిపెట్టారు. ఆ రోజున నా ఇంట్లో నెమ్మది లేదు, వెలుగు లేదు, భోజనం చేయట్లేదు. ఏదో బతకాలి కాబట్టి ఏవో లిక్విడ్స్ తాగా అలా బతుకుతున్నారు. ఇల్లంతా విషాదం, పరిస్థితి అంతా. ఈ మాటలన్నీ విన్న తర్వాత వాళ్ళని ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియలేదు. నేను కూడా కాసేపు అలా కూర్చుండిపోయాను. ఇంత కష్టం, ఇంత ఇబ్బంది. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని లేఖనాలు ఓపెన్ చేసి దేవుని వాక్యాన్ని తెరిచి కొన్ని మాటలు చెప్పడం ప్రారంభించాను. దేవుని వాక్యాన్ని వారికి అందించిన తర్వాత నాకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త ఆయన. ఆ సిచ్యువేషన్ ఏ ఒక్కరు కూడా హ్యాండిల్ చేయలేని విషాదకరమైన పరిస్థితి, కానీ దేవుని వాక్యం ద్వారా దేవుడు వారిని ఆదరించబడాలని కొన్ని మాటలు చెప్పి వచ్చాను. దుఃఖము, వేదన, కన్నీరో, ఇలాంటి విషాదాలు ఎన్ని కుటుంబాల్లో, ఎంత దుఃఖము, వేదన అనేక కుటుంబాల్లో ప్రిల్లారు. మానసికంగా కృంగిపోయిన వారు కొంతమంది అయితే, బిడ్డలు చేతికొచ్చిన తర్వాత దారి తప్పిపోయి తల్లిదండ్రులకు కాదని ఇల్లు దాటి బయటికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు మరికొంతమంది. గుండెల మీద తల్లిదండ్రులు తన్ని బయటికి వెళ్ళిపోయిన వారిని తలంచుకుని ఏడ్చే రోజులు బహుశా కుటుంబంలో చాలా ఉండుండొచ్చు. ఈరోజు నీ దుఃఖానికి కారణమేంటి? నీ కన్నీటికి కారణమేంటి? ఎందుకు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నావు? దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, నీ దుఃఖము అర్థవంతమైందైతే, ఒక లెజిటిమేట్ రీజన్ దాని వెనకాలంటే, ఖచ్చితంగా నా దేవుడు నిన్ను ఆదరించగలడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ కన్నీటిని తొడవగలిగే సామర్థ్యం ఎవరికి? దేవునికి మాత్రమే ఉంది. మనుషులు పైపైన మాత్రమే నీ గాయాలు మాన్పగలరేమో, మనుషులు పైపైన మాత్రమే నీ కన్నీటిని తొడవడానికి ప్రయత్నం చేయగలరేమో, కానీ నీ గుండె లోతుల్లో ఉన్న బాధను తీసి నీకు విడుదలిచ్చేవాడు, నీకు సంతోషించువాడు నీ దేవుడు. నీ దుఃఖ దినములు సమాప్తములేనని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వెవరైనా సరే ఈ రోజున ఏ కన్నీరు నీ జీవితంలో, ఏ దుఃఖం నేను వెంటాడుతున్నా, దేవుని సన్నిధిలో నీకు ఆదరణ ఉంది, దేవుని సన్నిధిలో నీకు నెమ్మది ఉంది. మా అమ్మమ్మ గారు, మేము చిన్నతనంలో మా అమ్మమ్మ గారు మాకు మా స్కూల్ ఫీజులకు డబ్బులు ఇస్తుండేవారు. మేము కాన్వెంట్లో చదివాం మొదటి ఎల్కేజీ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు. ఫిఫ్త్ అయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. మీరు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, మేము ముగ్గురు కూడా. ప్రైవేట్ స్కూల్లో చదివేంత పరిస్థితి ఆ కాలంలో మాకు లేదు. పైగా మా కనీసం టెక్స్ట్ బుక్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మా సీనియర్ల దగ్గరికి వెళ్ళి టెక్స్ట్ బుక్లు తీసుకుని వాటినే చదువుతుండేవాళ్ళు. మిగతా క్లాసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ద్వారా టెక్స్ట్ బుక్లు ఇస్తూ ఉండేవారు, కానీ మాకు ఇచ్చేవారు కాదు. అందును బట్టి మా సీనియర్ల దగ్గరికి వెళ్ళి టెక్స్ట్ బుక్లు తీసుకుని చదువుకున్న పరిస్థితి. ఫిఫ్త్ నుండి టెన్త్ వరకు తెలుగు మీడియం. ఆ పరిస్థితులన్నీ ఇప్పుడు ఎలాగైతే గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు ఎదుర్కొన్నారో మేము కూడా ఎదుర్కొన్నాం. అయితే మా అమ్మమ్మ, మేము కాన్వెంట్లో చదివేటప్పుడు మా అమ్మమ్మ మా అమ్మగారికి నెలకు కొంత ధనాన్ని ఇచ్చేవారు. అమ్మ, ఈ ధనాన్ని నీ పిల్లల చదువుల కోసం ఉపయోగించాను. సరే, మా అమ్మగారికి ఒక ఆలోచన ఏంటంటే, పిల్లలకి చదువులకైనా వస్తుంది కదా, మా అమ్మ ఇస్తుంది కదా అని చెప్పి మిగతా విషయాల మీద ఫోకస్ చేసుకుంటూ కుటుంబానాల ముందు తీసుకెళ్తున్నారు. వాస్తవానికి మా నాన్నగారు మా అమ్మగారు ఉద్యోగాలు చేసి ఉంటే ఎంతైనా సంపాదించేవారేమో, కానీ దేవుని సేవకు సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చేవారేమో. ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నారు. ఉన్న దానిలో సంతృప్తి కలిగి ఉండడం, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం, ఇదే మా తల్లిదండ్రులు నేర్చుకున్నారు, మాకు కూడా నేర్పించారు. ఆ ప్రక్రియలో ఒకసారి మా అమ్మమ్మగారు వచ్చి, నేను మన గ్రామంలో ఒక చిన్న మందిరాన్ని కడుతున్నాను కాబట్టి ఇకపై నీకు ఆ ధనాన్ని ఇవ్వలేను, నీ పిల్లల స్కూల్ ఫీజులకి నేను డబ్బులు ఇవ్వలేనని మా అమ్మమ్మగారు చెప్పేశారు. మా అమ్మమ్మగారికి మేమంటే చాలా ఇష్టం, కానీ ఆమెకున్న పరిస్థితిని బట్టి, ఆ కాలంలో ఆ పరిస్థితులను బట్టి ఆమె ఇవ్వాల్సిన ధనాన్ని ఇవ్వనన్నప్పుడు మా అమ్మగారికి కొంచెం బాధ అనిపించింది. మా అమ్మ ఏదో డబ్బులు ఇస్తుంది, పిల్లల్ని ఏదో చదివిస్తున్నాము, ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వనంటే మా పిల్లలు చదువులు ఎట్లా, వారి పరిస్థితి ఏంటని చెప్పి ఆ రాత్రి అతి తీవ్రంగా దుఃఖపడి వేదనతో మా అమ్మగారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. మా తల్లిగారులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, ప్రతీదానికి ప్రార్థన చేస్తారు. ముందు ప్రార్థన చేయాలి,
ఆ తర్వాత దేవుడు ఎలాంటి ద్వారాలు తెరుస్తాడని దేవుని ఇష్టం. మనం చేయాల్సింది మాత్రం ప్రార్థన చేయాలి. చిన్న చిన్న విషయాలు కూడా ప్రార్థన చేస్తారు. ఆ రోజు మా తల్లిగారు ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా నీ పిల్లలను పోషించేవాడిని నేనే అన్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలిగినగా, డోంట్ వరీ అబౌట్ యువర్ చిల్డ్రన్, నీ బిడ్డల కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, వారిని పోషించేవాడు నేను అనగానే మా అమ్మగారికి ఆ రోజున కొండంత బలం వచ్చింది. దేవుని వాగ్దానం రాగానే దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటను బట్టి మా తల్లిగారు ఎస్ నా పిల్లలను పోషించేవాడు నా దేవుడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈరోజు మేము ఏమైతే అయి ఉన్నామో అది కేవలం దేవుని కృప ద్వారా అయి ఉన్నాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాన్వెంట్లో చదువుకోవడానికి స్ట్రగుల్ అయిన మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఏదో డబ్బులు ఆ కాలంలో ఇబ్బందులతో ప్రైవేట్ స్కూల్లో చదవడానికి అవకాశం లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న మమ్మల్ని దేవుడు ఈరోజు ఇంతగా ఆశీర్వదించి అనేక మంది దీవెనకరంగా మన పరిచయ ద్వారా ప్రతి ఏటా మన ఫౌండేషన్ ద్వారా అనేక మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఆ స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగిన దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. ఇదే మాటలు లేఖనాలు అనేక చోట్ల మనం చూస్తున్నాం. చూడండి, యిర్మీయా గ్రంథం 31:13 మనం చదివితే అందులో ఒక మాట రాయబడి చూడండి. అందరూ గ్రంథాలు తెరిన బుక్ ఆఫ్ యిర్మీయా చాప్టర్ 31:13 13 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను విచారాన్ని కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేయుదును గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు ఏం చేస్తారట? ఇప్పుడు యవనస్తులును కన్యకలు నాట్యం ఆడారంటే సరా సంగతి, కానీ వృద్ధులు కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ నాట్యం ఆడుతున్నారట. మీరు ఎప్పుడైనా నాట్యం చేశారా? అంటే ఆనందంతో. కొన్నిసార్లు దేవుడు చేసే మేళ్ళు మన జీవితంలో ఎలా ఉంటాయంటే నాట్యం ఆడాలనిపించే అంతగా. దావీదు తన జీవితంలో ఒక సందర్భంలో ఏమేసాడు చెప్పండి? నాట్యం ఆడాడు. దేవుని మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు దావీదు సమస్తాన్ని మరచి నాట్యమాడడం ప్రారంభించాడు, దేవుని స్తుతించాడు. చాలాసార్లు మనం కూడా పాట పాడుతుండే, ప్రభు ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు దావీదు వల్ల నేను కూడా ఏం చేస్తాను, నాట్యం ఆడతాను. ఇది అసభ్యకరమైన నృత్యం కాదు, ఇది అసభ్యకరమైన నాట్యాలు కాదు. ఈ రోజుల్లో ప్రపంచం అంతా అసభ్యకరమైన నాట్యాలు పెరిగిపోయినాయి. అశ్లీలమైన నాట్యాలు, ప్రజలను పక్కదోవ పట్టించే నాట్యాలు, నృత్యాలు, డ్యాన్సులు ఇవన్నీ పెరిగినాయి. కానీ అసలు సిసలైన అర్థవంతమైన నాట్యము దేవునిలో ఉంది. కన్యకులు యవనస్తులు వృద్ధులు కూడి నాట్యం ముందు సంతోషిస్తారు. ఎందుకోసం అంటే నేను వారి విచారాన్ని కొట్టివేసి వారికి ఏమిస్తున్నాను? ఆనందాన్ని ఇస్తున్నాను, సంతోషాన్ని ఇస్తున్నాను. వారి దుఃఖమును నాట్యముగా మారుస్తున్నాను, సంతోషంగా మారుస్తున్నాను. దేవుని సన్నిధిలోనికి వచ్చి నీ ప్రార్థన దేవుని సలను చేయగలిగితే ప్రభు నీ ప్రార్థన ఆలకించి నీ ప్రతి దుఃఖాన్ని నాట్యముగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఎంతోమంది అద్భుతమైన సాక్ష్యాలు నిలబడి చెప్పిస్తే ఎన్నో సాక్ష్యాలు ఇక్కడ చెబుతూనే ఉన్నాయి. ప్రభువు కార్యాలు ఎంత స్పష్టంగా ఉంటాయో. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగిన దేవుడు ఆయన. అద్భుతమైన కార్యాలు జరిగించేవాడు ఆయన. ఆయన వైపు మనం చూద్దామా? ఒకవేళ ఈరోజు ఏ కన్నీటితోనే ఉన్నావు, ఏ దుఃఖంతోనే ఉన్నావు, దేవుడు ఆ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలడని లేఖనాలు సెలవిస్తున్నాయి. బలమైన కార్య దుఃఖ సహితులైన వారిని దేవుడు నాట్యముతో నింపగలిగినవాడు, ఆనందంతో నింపగలిగినవాడు, శాంతి సమాధానాలు దయచేయగలిగినవాడు. కొంతమందికి అర్థం లేని దుఃఖాలు ఉంటాయి, తర్వాత సంగతి అది చెప్పండి. అర్థం లేని దుఃఖాలు ఉంటాయి, ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉంటారు. ఎవరైనా కొంచెం డెవలప్ అవుతుంటే కొంతమందికి ఏమొస్తూ ఉంటాయి, కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎవరైనా కొంచెం అభివృద్ధి చెందుతారంటే చూసి ఓర్వలేరు, ఏడుస్తుంటారు, దుఃఖపడుతున్నారు. ఆ దుఃఖాల గురించి నేను మాట్లాడడం లేదు. నీ దుఃఖము అర్థవంతమంది అయితే, నీ కన్నీటి వెనకాల నిజమైన కారణం ఉంటే దేవుడు ఆ కన్నీటిని తుడిచి చెప్పండి నీకేమిస్తాడు ఆయన? ఆనందాన్ని దయచేయగలిగినవాడు, సంతోషాన్ని ఇవ్వగలిగినవాడు. లేఖనాల్లో ఎన్నో సందర్భాలు, ఎంతోమంది జీవితాల్లో అలాంటి అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం. దావీదు జీవితంలో కూడా ఎన్నోసార్లు తన కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చిన దృశ్యాలు చాలా బైబిల్లో ఉన్నాయి. ఎన్నోసార్లు శత్రువుల చేత తరమబడుతున్నప్పుడు, శత్రువుల చేత తరమబడుతున్న ఆ దుస్థితిలో దావీదు ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉండి గొప్ప కార్యాలు జరిగించాడు. దావీదు మరియు అతని చుట్టూ ఉన్న వారందరూ కూడా సిక్లకులో నివసిస్తున్న ఒక సమయంలో అమాలేకులు వచ్చి దావీదు యొక్క భార్యలను అతనుకున్న సంపద అంతా దోచుకుని వెళ్ళిపోయారు. సిగ్లక్ను మొత్తం అంతా కూడా ఆ అగ్నితో కలిచివేశారు.
వీరు ఒక పని మీద వెళ్ళారు, తిరిగి వచ్చేసరికి పట్టణం అంతా కాలిపోయి ఉంది. తమకున్న వారందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితుల్లో దావీదు హృదయం అంతా కూడా వేదనతో నింపబడింది. వారందరూ ఏడవడం ప్రారంభించారు. దావీదుతో ఉన్న వాళ్ళందరూ కూడా తన బృందం అంతా ఏడుస్తున్నారు. అలా జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా వారందరి మధ్య సహనం కోల్పోయి దీనంతటికి కారణం దావీదే, ఇగో ఇతనే మనల్ని మన కుటుంబాన్ని నాశనం చేశాడు, దావీదే మన జీవితాల్లో ఇంత భయంకరమైన కార్యాలు జరగడానికి దోహదపడ్డాడని అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దావీదును చంప ప్రయత్నం చేసినప్పుడు దేవుని లేఖనంలో రాయబడింది, దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడట. బయట వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారంటే తర్వాత సంగతి, నీ సొంత కుటుంబ సభ్యులే నీ గురించి తప్పుగా మాట్లాడితే ఆ బాధ ఎలా ఉంటుంది చెప్పండి, వర్ణనాతీతం కదా. నీ కుటుంబ సభ్యులే, నీ ద్వారా మేలు పొందిన వారే, నీ అత్తమామలే లేదా నీ తమ్ముడే, నీ చెల్లే, నీ సిబ్లింగ్సే నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఆ బాధ చాలా కఠినంగా ఉంటుంది. దావీదు అలాంటి బాధను ఎక్స్పీరియన్స్ చేశాడు. చుట్టూనున్న వాళ్ళందరూ కూడా అంతవరకు దావీదు ద్వారా దీవెన పొందిన వారు, మేలు పొందిన వారందరూ కూడా రాళ్ళెత్తి దావీదును కొట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదు తన దేవుని వైపు చూశాడు, తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు తన దుఃఖాన్ని నాట్యంగా మార్చాడా లేదా, కోల్పోయినంతా తిరిగి ఇచ్చాడా లేదా? ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కూడా కోల్పోయిన వాటిని బట్టి దుఃఖపడుతున్నావేమో, కోల్పోయిన ఆరోగ్యాన్ని బట్టి, కోల్పోయిన ఆర్థిక సంబంధమైన అనుభవాలను బట్టి ఏడుస్తున్నావేమో, దేవుని వైపు చూడు దేవుని బిడ్డ, ఆయన ఎందు ధైర్యం తెచ్చుకో. నువ్వు కోల్పోయిందంతా తిరిగి ఇవ్వగలిగిన సామర్థ్యం నా యేసయ్యకి ఉంది. నమ్మిన వారి గట్టిగా చెప్పులు కొట్టి యేసునను మహిమపరచండి. యువర్ గాడ్ ఈస్ కేపబుల్ ఆఫ్ గివింగ్ ఎవ్రీథింగ్ దట్ యు లాస్ట్. నువ్వు కోల్పోయిందని తిరిగి ఇవ్వగలిగిన సామర్థ్యం దేవునికి ఉంది. నీ దుఃఖ దినములు సమాప్తములు అవుతున్నాయి. ఏ దుఃఖమైతే నేను అణిచివేస్తుందో, ఏ కన్నీరైతే నేను అణిచివేస్తుందో, దేవుడు నీకు జయమిచ్చి నీ దుఃఖ దినాన్ని సమాప్తం చేసే దేవుడు ఆయన. ఎప్పుడు అంటే నీవు దేవుని కొరకు ప్రకాశించినప్పుడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగినప్పుడు ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు.